సక్సెసివ్ ప్లాంట్ఫుల్. సో మన షాప్ వచ్చేసి మీకు రోడ్ నెంబర్ 1లో ఉంటుంది, కేపీహెచ్పి కాలనీ. అండ్ మన దగ్గర ఏంటంటే మీకు మెయిన్గా ఆల్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి, లైక్ ఇండోర్ ఉంటాయి అండ్ దట్ మన దగ్గర అవుట్డోర్ ఉంటుంది. అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉంటాయన్నమాట మనకి. సో బేసిక్గా చాలా మంది ఏంటంటే మనకి షాప్కి విజిట్ అయిన తర్వాత మనకి అన్ని ప్లాంట్స్ కూడా 20 రూపీస్ అనుకుంటున్నారు అనమాట. సో అన్ని ప్లాంట్స్ 20 రూపీస్ కాదు, స్టార్టింగ్ ఫ్రమ్ 20 రూపీస్ ఉంటుంది. సో ప్లాంట్ని బట్టి వాటి యొక్క కాస్ట్ ఉంటుంది. అండ్ నేను ఇది వచ్చేసి ప్రతి వీడియోలో కూడా చెప్తానే ఉన్నాను అనమాట, అన్ని ప్లాంట్స్ 20 రూపీస్ కాదని చెప్పేసి. బట్ స్టిల్ ఏంటంటే మన దగ్గర వచ్చేసి అన్ని ప్లాంట్స్ 20 రూపీస్ అనుకుంటున్నాను అనమాట. సో అలా ఉండదు అనమాట, మనకి ప్లాంట్ని బట్టి వాటి యొక్క కాస్ట్ ఉంటుంది. అండ్ దట్ మన ఏంటంటే మెయిన్గా హోల్సేల్ షాప్ అనమాట మనకి కంప్లీట్గా. సో బయట కంటే కూడా చాలా తక్కువ రేట్లో మనకి అన్ని రకాల మొక్కలు ఉంటాయి మనకి. సో మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి మనకి. అండ్ దట్ ఇప్పుడు మనకి కొత్తగా మెడిసినల్ ప్లాంట్స్ కూడా అయ్యాయి, లైక్ తిప్పతీగ అలాంటి ప్లాంట్స్ ఉన్నాయి మన దగ్గర, రణబాల. సో మెడిసినల్ ప్లాంట్స్తో పాటు మన దగ్గర ఆల్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి అనమాట. సో బేసిక్గా మనకి ప్లాంట్స్ మనం ఎందుకు గ్రో చేయాలంటే మనకి, సో మెయిన్ యూజెస్ ఏంటంటే మనకి ప్లాంట్ వల్ల మనకు వచ్చేసి మనకి కంప్లీట్గా మనకి ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి మనకి. వాటి వల్ల యూజ్ ఏంటంటే మనకి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ఉంటాయి అనమాట మనకి. సో టేబుల్ టాప్ అలా పెట్టేసుకోవచ్చు, ఏదైనా మనకి ఎంటీ స్పేస్లో ఉన్న అలా పెట్టేసుకున్నా కూడా మనకి బెడ్రూమ్స్లో వాటిలలో ఏదైనా స్మెల్ ఉన్నా మనకి బ్యాడ్ బ్యాడ్గా ఉన్న ఎయిర్ని ప్యూరిఫై చేసేసి మంచిగా ఆక్సిజన్ ప్లాంట్స్ని, లైక్ ఆక్సిజన్ అనేది ప్లాంట్స్ అనేవి ఇస్తూ ఉంటాయి అనమాట మనకి. సో వాటిలో వచ్చేసి మన దగ్గర చాలా రకాల ప్లాంట్స్ ఉంటాయి మీకు ఎయిర్ ప్యూరిఫైయర్స్లో. సో వాటిలో వచ్చేసి మనకి ఇలాగ దీన్ని వచ్చేసి మనకి చైనీస్ అగ్లోనియం లిప్స్టిక్ అంటారు అనమాట మనకి. ఇది వచ్చేసి మనకి ఇంపోర్టెడ్ ప్లాంట్ మనకి. ఇది ఫస్ట్ మనకి లీఫ్ ఇలాగా షేడ్ అయిపోయి ఉంటుంది అనమాట, దెన్ ఇట్ విల్ టర్న్ అయితే మనకి ఇలా డార్క్ పింక్ కలర్లో మనకి టర్న్ అయిపోతుంది లీఫ్ వచ్చేసి మనకి. సో వచ్చేసి మనకి చైనీస్ అగ్లోనియం లిప్స్టిక్ అనమాట. వచ్చేసి మనకి ఫుల్ ఇండోర్, ఇంకా కంప్లీట్గా మనకి డార్క్ రూమ్లో ఉన్నా కూడా చాలా ఈజీగా సర్వే అవుతుంది ప్లాంట్ వచ్చేసి మనకి ఇది. సో విత్ పాట్ వస్తుంది మీకు ఇలాగ 250 రూపీస్ కాస్ట్ ఉంటుంది మనకి. ఇది ప్లాంట్ వచ్చేసి చైనీస్ అగ్లోనిమా లిప్స్టిక్ అనమాట, ప్లాంట్ నేమ్ వచ్చేసి ఇది. అండ్ లైక్ ఇవన్నీ కూడా మనకి చైనీస్ అగ్లోనిమా లిప్స్టిక్ ప్లాంట్స్ అనమాట. అండ్ లాస్ట్ టైం మన దగ్గర కుర్కుమ ప్లాంట్స్ అని చెప్పాను కదా మనకి, ఇవి వచ్చేసి కుర్కుమ ప్లాంట్లో మన దగ్గర వైట్ కలర్ కూడా వచ్చాయన్నమాట కొత్తగా మనకి. సో దీంట్లో వచ్చేసి మనకి పింక్ కలర్ ప్లాంట్ ఉంటుంది. సో నార్మల్గా అయితే మనకి, సో దీంట్లో మనకి చాలా రేర్ కలర్స్లో మనకి ఇలా మనకి వైట్ కలర్ కూడా ఉంది మనకి. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా మనకి ఫ్లవరింగ్ మనకి త్రూఅవుట్ 365 డేస్ ఉంటుంది అనమాట, తులిప్ కైండ్ ఆఫ్ వెరైటీ మనకి ఇది. సో కంప్లీట్గా మనకి ప్లాంట్ మొత్తం డెడ్ అయిపోయినా కూడా కింద మనకి బల్బ్స్ ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా మనకి మళ్ళీ ప్లాంట్ అనేది గ్రో అయిపోతుంది. అండ్ దట్ వీటికి ఇలాగ బేబీ ప్లాంట్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి చిన్న చిన్నగా మనకి సైడ్ నుంచి కూడా. సో ఎక్కువ మనం డ్రైగా ఉంచుకుంటూ వీటికి లైక్ కొంచెం కేరింగ్ తీసుకుంటే మనకి మనకి ఫ్లవరింగ్ అనేది 365 డేస్ అనేది ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి దీన్ని కుర్కుమా అంటారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మన దగ్గర 600 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ దట్టు మన దగ్గర ఇవి కొత్తగా మళ్ళీ యాడ్ అయిపోయాయి అనమాట ప్లాంట్స్ ఇవి మనకి. దీని వచ్చేసి మనం కాలా లిల్లీ అంటారు మనకి. ఇది చాలా మంచి డెకరేటివ్ కైండ్ ఆఫ్ ప్లాంట్. ఇది మనకి గిఫ్టింగ్కి వాటికి చాలా ఎక్కువ ఇవ్వచ్చు. అండ్ దీంట్లో మన దగ్గర 4 కలర్స్ ఉన్నాయి మనకి, పర్పుల్ ఉంది అండ్ యెల్లో ఉంది అండ్ ఇలా మనకి మెరూన్ కలర్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 4 కలర్స్ ఆఫ్ కాలా లిల్లీ ప్లాంట్స్ ఉన్నాయి మన దగ్గర. సో కాలా లిల్లీ కాస్ట్ వచ్చేసి మన దగ్గర 900 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ దీన్ని వచ్చేసి మనం ఫిలోడెండ్రాన్ అంటాము. ఇది కూడా మనకి మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే. మీకు విత్ పాట్ వస్తుంది ఇలాగా మీకు 80 రూపీస్ కాస్ట్ ఉంటుంది మనకి ఇది విత్ పాట్ వచ్చేసి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి అంతూరియం ప్లాంట్స్ అనమాట. ఇవన్నీ మనకి కట్ ఫ్లవర్స్ మనకి ఇవి. సో మనకి ఆల్మోస్ట్ ఒక 15 to 30 డేస్ వరకు ఫ్లవర్ డ్రై అవ్వదు మనకి, అలాగే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి సెమీ ఇండోర్ ప్లాంట్ ఇది మనకి. సో 350 రూపీస్ కాస్ట్ ఉంటుంది అంతూరియం ప్లాంట్ వచ్చేసి. అండ్ మన దగ్గర కలాతియా వెరైటీస్లలో చాలా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. వచ్చేసి కలాతియా రోజ్ లిప్స్టిక్ అనమాట మనకి ఇది. ఇది చాలా రేర్గా ఉండే ప్లాంట్. ఇవన్నీ కూడా మనకి ఎగ్జోటిక్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ మనకి. చాలా తక్కువ ఫాయిలేజ్లో మనకి చాలా బాగా గ్రో అవుతాయి అన్నమాట మనకి. బాగా డ్రైగా ఉండాలి ఇవి వచ్చేసి మనకి. ఎక్కువ మనం కోకోపీట్లు పెట్టేసుకొని మనం టేబుల్ టాప్ అలా పెట్టేసుకోవచ్చు. ఎక్కువ స్పేస్ని కూడా ఆక్యుపై చేయదు కాబట్టి మనకి. వచ్చేసి కలాతియా రోజ్ లిప్స్టిక్ అనమాట మనకి. చాలా రేర్ వెరైటీ ఇది కూడా మనకి. సో 250 రూపీస్ కాస్ట్ ఉంటుంది. కలాతియా వెరైటీస్లో మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 5 టైప్స్ ఆఫ్ కలాతియాస్ ఉన్నాయి మనకి. అండ్ ఇది కూడా మనకు వచ్చేసి కలాతియా అనమాట ఇది కూడా మనకి. సో 250 రూపీస్ కాస్ట్ ఉంటుంది కలాతియా వెరైటీ. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి కలాతియా బ్లాక్ అనమాట మనకి. ఇది కూడా మనకి 250 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ కలాతియాలో ఇలా మనకి రెడ్ కలర్ కూడా వచ్చేసాయి మనకి ఈసారి. ఇది కూడా చాలా రేర్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ మనకి. సో 250 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇంకొక ప్లాంట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ ఐవీ అనమాట మనకి. ఇది ఇంగ్లీష్ ఐవీ. ఇది కూడా మనకి మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే, క్రీపర్లా ఉంటుంది. ఇది కూడా మనకి ఫుల్ ఇండోరే వస్తుంది అనమాట మనకి. సో 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది ఇంగ్లీష్ ఐవీ, వ్యారిగేటెడ్ అనమాట మనకి ఇది. అండ్ ఇంకొక ప్లాంట్ వచ్చేసి దీన్ని డిఫెన్ బచ్చా అంటారు. ఇది కూడా మనకి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే, మీకు విత్ పాట్ వస్తుంది ఇలాగా 100 రూపీస్ కాస్ట్ ఉంటుంది డిఫెన్ బచ్చా వచ్చేసి. దీంట్లో కూడా మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 3 టైప్ ఆఫ్ డిఫెన్ బచ్చా ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఫిలోడెండ్రాన్ క్యాంప్ ఫైర్ అనమాట మనకి. ఇది కూడా మనకి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే మీకు. ఇలా విత్ పాట్ వస్తుంది 80 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ మన దగ్గర అంతూరియంస్లో కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 3 కలర్స్ ఉన్నాయి, రెడ్ ఉంది, పింక్ అండ్ ఆరెంజ్ కలర్స్ ఉన్నాయి అనమాట. సో 350 రూపీస్ ఉంటుంది మీకు అంతూరియం ప్లాంట్ కాస్ట్ వచ్చేసి.
అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి పీస్ లిల్లీ ప్లాంట్స్ అనమాట. మనకి ఇది కూడా మనకి మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్, మనకి లవ్ ఇట్ పాట్ వస్తుంది మనకి. సో ఇది వచ్చేసి 120 రూపీస్ కాస్ట్ ఉంటుంది పీస్ లిల్లీ మన దగ్గర ఇది వచ్చేసి. అండ్ ఇవన్నీ మనకి చైన్, ఇది వచ్చేసి అగ్లోనిమా లిప్స్టిక్ అనమాట. ఇది కూడా మనకి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ఏ. మీకు ఇది వచ్చేసి మనకి 100 రూపీస్ మీకు విత్ పాట్ ఉంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి పెట్రా క్రోటన్స్ అనమాట. ఇవి సెమీ ఇండోర్ ప్లాంట్స్, ఇవి పెట్రా క్రోటన్ అంటారు వీటిని. సో విత్ పాట్ వస్తుంది మీకు 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి క్రిస్మస్ ట్రీ అనమాట మనకి. సో ఇది కూడా మనం లైక్ బాల్కనీస్లో అలా పెట్టేసుకోవచ్చు మనం. సో ఇది మనకి విత్ పాట్ వస్తుంది 200 రూపీస్ కాస్ట్ ఉంటుంది మనకి విత్ పాట్ వచ్చేసి. అండ్ ఇవి వచ్చేసి మనం కాస్మోస్ అనమాట. ఇవన్నీ కూడా ఫ్లవర్స్, ఇవి సీజనల్ ఉంటుంది మనకి ఫ్లవరింగ్ వచ్చేసి. సో అప్ టు మనకి డిసెంబర్ వరకు కూడా వీటి యొక్క బ్లూమింగ్ అనేది ఉంటుంది అనమాట, మనకి కాస్మోస్ అంటారు. సో ఇది వచ్చి మన దగ్గర జస్ట్ 30 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి కోలియస్ ప్లాంట్స్ అనమాట, మనకి సెమీ ఇండోర్ ప్లాంట్స్ ఇవి. సో 30 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ వీటిని వచ్చేసి దయాంతస్ అంటారు. ఇది అప్ టు డిసెంబర్ వరకు బ్లూమింగ్ ఉంటుంది దయాంతస్ ప్లాంట్స్ ఇవి మనకి. సో 30 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ వచ్చేసి మనకి బంతి మినియేచర్ టైప్ అనమాట మనకి. సో ఇది కూడా మనకి అవుట్డోర్ ప్లాంటే. సో 30 రూపీస్ కాస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి. అండ్ మన దగ్గర క్యాక్టస్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి మీకు. ఇవన్నీ కూడా గ్రాఫ్టెడ్ క్యాక్టస్ అనమాట మనకి. సో ఇది ఒక 1 మంత్ వాటర్ లేకుండా కూడా మనకి ఈజీగా సర్వైవ్ అయిపోతాయి మనకి. సో 350 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి మనకి ఆక్సాలిస్ అనమాట, బటర్ఫ్లై లీఫ్లా ఉంటుంది మనకి ఆక్సాలిస్ ఇది. సో ఇది మనకి ఏంటంటే నైట్ టైం అయితే మనకి లీఫ్స్ అనేవి ఇలా ముట్టుకుపోతూ ఉంటాయి, మార్నింగ్ అయితే ఇలా ఓపెన్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇది కూడా మనకి సెమీ ఇండోర్ వస్తుంది ఆక్సాలిస్ ప్లాంట్ మీకు. సో 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది మీకు విత్ పాట్ వచ్చేసి అలాగా పామ్ అనమాట. సో మనకి అరికా పామ్లలో మనకి ఇది బోన్సా టైప్ ఆఫ్ వెరైటీ మనకి ఇది. సో ఇది కూడా మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ మీకు విత్ పాట్ వస్తుంది ఇలాగ 250 రూపీస్ కాస్ట్ ఉంటుంది మనకి. ఇంతకంటే హైట్ ఎక్కువ రాదు మనకి, బుష్ అయిపోతూ ఉంటుంది అనమాట ప్లాంట్ వచ్చేసి. సో 250 రూపీస్ కాస్ట్ ఉంటుంది. బ్యాంబో పామ్ అంటారు దీన్ని. అండ్ ఇవి వచ్చేసి మనకి రబ్బర్ ప్లాంట్లో, ఇది వచ్చేసి రబ్బర్ ప్లాంట్ అనమాట మనకి. ఇది కూడా మంచి లైక్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ మీకు. ఇది వచ్చేసి మనకి 100 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ వీటిని వచ్చేసి మనం పాయింట్ సిటీ అంటారు, పాయింట్ సిటీ అనమాట. ఇది కూడా మామూలుగా డెకరేటివ్ టైప్ ఆఫ్ ప్లాంట్ మనకి ఇది. సో బాల్కనీస్లో అలా పెట్టేసుకోవచ్చు మనకి. దీనికి ఎక్కువ సన్లైట్ అవసరం ఉండదు, షేడ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. దీన్ని పాయింట్ సిటీ అంటారు. సో వచ్చేసి మన దగ్గర 350 రూపీస్ కాస్ట్ ఉంటుంది పాయింట్ సిటీ ప్లాంట్స్ వచ్చేసి. అండ్ ఇవన్నీ వచ్చేసి మన దగ్గర మనీ ప్లాంట్, బుషీ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట. సో ఏంటంటే మనకి క్రీపర్ రాదు మనకి. సో టేబుల్ టాప్ అలా పెట్టేసుకోవచ్చు. లీఫ్లో మనకి పైకే గ్రో అవుతుంది తప్ప కిందికి మనకి ఉండదు అనమాట లీఫ్ వచ్చేసి. సో దీంట్లో మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 3 to 4 టైప్ ఆఫ్ మనీ ప్లాంట్స్ ఉన్నాయి మీకు. జస్ట్ మనకి గ్రీన్ కలర్ మనీ ప్లాంట్ అనమాట. ఇది వచ్చేసి మనకి మార్బుల్ టైప్ ఆఫ్ మనీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇది కంప్లీట్గా మార్బుల్ అవుతుంది అనమాట లీఫ్ మనకి. స్టార్టింగ్ ఇలా గ్రీన్గా వచ్చేసి మనకి కంప్లీట్గా ఇది మార్బుల్ టైప్లో టర్న్ అవుతుంది అనమాట లీఫ్ వచ్చేసి. సో ఏదైనా కూడా మీకు 100 రూపీస్ కాస్ట్ ఉంటుంది మనకి బుషీ టైప్ ఆఫ్ మనీ ప్లాంట్లలో వచ్చేసి మీకు. అండ్ వచ్చేసి మనకి జెడ్జెడ్ ప్లాంట్ అనమాట. మీకు ప్లాంట్లలో ద బెస్ట్ ప్లాంట్ ఏదైనా ఉందంటే మనకి జీజీ ప్లాంట్, చాలా ఈజీగా గ్రో అయిపోతుంది. సో మొక్కలు ఎవరైనా స్టార్టింగ్ స్టేజ్లో గ్రో చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి ప్లాంట్ మనం గ్రో చేయొచ్చు అనమాట. దీన్ని జీజీ అంటారు, జామియా జమ్మక్లస్ అంటారు అనమాట. ఇది కూడా మనకి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే మనకి. ఇలా విత్ పాట్ వస్తుంది మీకు 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఈవెన్ మనకు ఒక 15 డేస్ వాటర్ లేకుండా కూడా చాలా ఈజీగా సర్వే అయిపోతుంది అనమాట ప్లాంట్ వచ్చేసి మనకి ఇది. సో 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది అనమాట మనకి ఇది. ఇది వచ్చేసి మనకి ఇండోర్ ప్లాంట్ మనకి. ఇది కూడా మనకి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ అనమాట. వీటికి ఫ్లవర్స్ కూడా వస్తాయి మనకి వైట్ కలర్లో. సో 190 రూపీస్ మీకు విత్ పాట్ వస్తుంది ఇలాగా. అండ్ దీన్ని వచ్చేసి మనం బ్రోకెన్ హార్ట్ అంటారు. ఇది కూడా మనకి మాన్స్టర్ టైప్ అనమాట మనకి. ఇది కూడా మనకి ఇండోర్ ఇంకా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్. ఇది క్రీపర్ వస్తుంది అనమాట మీకు. విత్ పాట్ వస్తుంది 150 అనమాట మనకి. ఇది క్రీపర్ ప్లాంట్, ఇది కంప్లీట్గా అవుట్డోర్ అనమాట మనకి. సో ఇది వచ్చేసి మనకి లైక్ 80 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి విరజాజీ ప్లాంట్స్ అనమాట మనకి. సో ఇది కూడా మనకి క్రీపరే ఉంటుంది మనకి. 90 రూపీస్ కాస్ట్ ఉంటుంది మనకి. అండ్ ఇవి వచ్చేసి మనకి ఎగ్జోరా ప్లాంట్స్ అనమాట, నూరు వరహాలు అంటారు. ఇది కూడా మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనమాట మనకి. ఇది అవుట్డోర్ కైండ్ ఆఫ్ ప్లాంట్ ఇది. సో 90 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి పామ్ ట్రీ అనమాట మనకి, డ్రాప్ వెరైటీ. బుషీగా అవుతుంది మీకు, విత్ పాట్ వస్తుంది ఇలాగా. 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి రబ్బర్ ప్లాంట్స్ అనమాట మనకి. ఇది కూడా మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే మనకి. సో ఇవన్నీ వచ్చేసి మనకి అగ్లోనిమా అనమాట ప్లాంట్స్. ఇవన్నీ కూడా అగ్లోనిమా ప్లాంట్స్ మనకి. సో బేసిక్గా మనకి హైట్ ఉన్న ప్లాంట్స్ వల్ల యూజ్ ఏంటంటే మనకి ఏదైనా ఎంటీ స్పేస్ ఎలా ఉంటుంది కదా హోమ్లో, మనకి ఒక ఎంటీ వాల్ ఉన్నా కూడా ఒక పెద్ద ప్లాంట్స్ పెట్టేసుకుంటే మనకి ఆ ఏరియా మొత్తం మీకు కవర్ అయిపోతుంది అనమాట ప్లాంట్ వచ్చేసి. ఆల్మోస్ట్ ఇది 3 ఫీట్ వరకు ఉన్నాయి మీకు ఇవన్నీ ప్లాంట్స్ కూడా. ఇది వచ్చేసి మీకు 350 రూపీస్ కాస్ట్ ఉంటుంది ఇలాగా. మీకు ఇలా విత్ పాట్ వస్తుంది మనకి అగ్లోనిమా ప్లాంట్స్ అనమాట మనకి. సో 350 రూపీస్ కాస్ట్ ఉంటుంది విత్ పాట్ వచ్చేసి. అండ్ ఇంకొక ప్లాంట్స్ వచ్చేసి వీటిని వచ్చేసి మనకి బిగోనియాస్ అనమాట ఇవి. వీటిని బిగోనియా అంటారు. ఇది కూడా మనకి బాల్కనీస్లో అలా వస్తే సెమీ ఇండోర్ ప్లాంట్ అనమాట, చాలా ఈజీగా గ్రో అయిపోతుంది. బాగా డ్రైగా ఉంటే ప్లాంట్ మనకి లాంగ్ టైం వరకు వస్తుంది అనమాట మనకి బిగోనియా. అండ్ దీంట్లో కూడా మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 4 to 5 కలర్స్ ఉన్నాయి. వీటికి ఇలా ఫ్లవర్స్ కూడా వస్తాయి మనకి, బిగోనియా అంటారు. విత్ పాట్ వస్తుంది మీకు ఇలా 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది బిగోనియా ప్లాంట్ వచ్చేసి.
అండ్ ఇవన్నీ ప్లాంట్స్ కూడా మనకి అంతూరియం ప్లాంట్స్ మనకి సెమీ ఇండోర్ అనమాట ఇవి, కట్ ఫ్లవర్స్ ఇవి. సో త్రీ ప్లాంట్ వచ్చేసి దీన్ని పచారా అంటారు అనమాట, చైనా డాల్ అని కూడా అంటారు మనకి. ఇది వచ్చేసి కంప్లీట్ గా వాస్తు కైండ్ ఆఫ్ ప్లాంట్ మనకి ఇది. ఇది కూడా మనకి ఇండోర్ ప్లాంటే. సో విత్ పాట్ మన దగ్గర 250 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇవన్నీ మనకు వచ్చేసి ఇండోర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనమాట, వీటిని కలంచి అంటారు. సో ఇది వచ్చేసి మనకి 365 డేస్ ఫ్లవరింగ్ ఉంటుంది. అండ్ దీని ఒక వాటరింగ్ వచ్చేసి మీకు 15 డేస్కి ఒకసారి అలా వాటర్ చేసుకుంటే, ఇది డెజర్ట్ ప్లాంట్ కాబట్టి సో లాంగ్ టైం వరకు మనకి ఫ్లవర్స్ అనేది బ్లూమింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఏ కలర్ అయినా కూడా మీకు వచ్చేసి మీకు 200 రూపీస్ కాస్ట్ ఉంటుంది మన దగ్గర అంతూరియం ప్లాంట్ వచ్చేసి. అండ్ వీటిని వచ్చేసి కోలియాస్ అంటారు. ఇది కూడా మనకి సెమీ ఇండోర్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ ఇవి కూడా మనకి. సో డెకరేటివ్ టైప్ ఆఫ్ అనమాట మనకి, విత్ పాట్ వస్తుంది మీకు ఇలాగా 80 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఇవి వచ్చేసి మనకి ఫిటోనియా ప్లాంట్స్ అనమాట మనకి, ఇవి కూడా మనకి సెమీ ఇండోర్ ప్లాంట్సే మీకు. సో విత్ పాట్ వచ్చేసి మీకు 80 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇవన్నీ మన దగ్గర చామంతి ప్లాంట్స్ అనమాట మీకు. సో చామంతిలో వచ్చేసి బేసిక్ ఏంటంటే ఇవన్నీ హైబ్రిడ్ అనమాట మనకి, అందువల్ల మీకు కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇలాగా విత్ పాట్ వస్తుంది మనకి సో 90 రూపీస్ కాస్ట్ ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే మొక్క ఎక్కువ హైట్ రాదనమాట మనకి, బుషి అవుతుంది అండ్ ఫ్లవర్స్ చాలా ఎక్కువ వస్తాయి వీటికి. సో 90 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి ఫర్న్ అనమాట మనకి ఇది. ఇది కూడా మనకి సెమీ ఇండోర్ ప్లాంటే. సో మీకు 100 రూపీస్ విత్ పాట్ ఉంటుంది. ఇంకొక కొత్త ప్లాంట్ వచ్చేసి మన దగ్గర ఏంటంటే ఇది రోజ్ మెరీ అనమాట. మంచి ఇది మంచి మెడిసినల్ కైండ్ ఆఫ్ ప్లాంట్ ఇది. దీన్ని మనం టీలో యూస్ చేసేసుకోవచ్చు, ఎక్కువ సలాడ్స్ వాటిలో ఉంటారు. దీనివల్ల మనకి జుట్టు కూడా బాగా గ్రో అవుతుంది అనమాట, మెడిసినల్ ప్లాంట్ ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది మీకు రోజ్ మెరీ ప్లాంట్ వచ్చేసి మనకి. ఇలాగా విత్ ప్యాకెట్లో వస్తుంది రోజ్ మెరీ ప్లాంట్. ఆల్మండ అనమాట మనకి. సో మంచిగా ఇండోర్లో మనకి ఏదైనా ఫెన్సింగ్ అలా ఉన్నా మనం డార్క్ రూమ్లో కూడా చాలా బాగా గ్రో అవుతుంది ఆల్మండ ప్లాంట్. ఇది క్రీపర్ అనమాట మీకు. సో ప్యాకెట్లో వస్తుంది మీకు 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇవన్నీ జర్బరా ప్లాంట్స్ మనకి మీకు ఇవి. సో ఇది కూడా మనకి విత్ పాట్ వస్తుంది జర్బరా ప్లాంట్ మనకి, హైబ్రిడ్ అనమాట ఇది కూడా మనకి. సో 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది జర్బరా వచ్చేసి మీకు. అండ్ ఇవన్నీ స్పైడర్ ప్లాంట్స్ అనమాట. ఇవి కూడా మనకి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే. సో మన దగ్గర మర్వం ప్లాంట్స్ కూడా ఉన్నాయి మీకు. మర్వం ప్లాంట్ వచ్చేసి జస్ట్ 30 రూపీస్ ఉంటుంది. ఇంకొక మెడిసినల్ ప్లాంట్ వచ్చేసి మీకు దీన్ని తిప్పతీగ అంటారు అనమాట మనకి. సో ఇది కూడా మనకి చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట మెడిసినల్ ప్లాంటే మీకు. కషాయంలో అలా యూస్ చేసేసుకోవచ్చు. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి దీంట్లో మనకి తిప్పతీగలో. సో మీకు ఇది వచ్చేసి 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది తిప్పతీగ. అండ్ ఇంకొక ప్లాంట్ వచ్చేసి మన దగ్గర మస్కిటో ప్లాంట్ అనమాట, ఓడోమస్. మనకి ఏదైనా మన కాయిల్స్ కానివ్వండి, రీఫిల్స్ కానివ్వండి చేస్తారు కదా, ఇదే ప్లాంట్ అనమాట. ఓడోమస్ అంటారు దీన్ని. ఇది కూడా దీనివల్ల మనకి మెయిన్ ఏంటంటే మీకు మస్కిటోస్ అలా రావన్నమాట ప్లాంట్ ఇది. సో చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. ఎంట్రెన్స్లో అలా పెట్టేసుకోవచ్చు. ఇది అవుట్డోర్ ప్లాంట్ అనమాట ఓడోమస్ వచ్చేసి మీకు. సో ఇది వచ్చేసి మనకి 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది ఓడోమస్ ప్లాంట్ వచ్చేసి. అండ్ దీన్ని వచ్చేసి సింగోనియం అంటారు. ఇది కూడా మనకి మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే. అండ్ వచ్చేసి మనకి స్పైడర్ ప్లాంట్స్ అనమాట, చాలా బాగా ఈజీగా గ్రో అయిపోతుంది స్పైడర్ ప్లాంట్ మనకి. దీనికి బేబీ ప్లాంట్స్ కూడా ఫామ్ అవుతాయి మనకి. సో మనం రీప్లాంట్ చేసేసుకోవచ్చు అనమాట కట్ చేసేసి మనకి. సో మీకు అది పాట్లో వస్తుంది, 50 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి దీన్ని కోలియాస్ అంటారు మనకి. ఇది కూడా మనకి సెమీ ఇండోర్ ప్లాంట్స్. సో 30 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ దీన్ని వచ్చేసి ఫిలోడ్ ఎండ్రాన్ అంటారు. ఇది కూడా మనకి మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ అనమాట. సో 30 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ దీని వచ్చేసి సాంగ్ ఆఫ్ ఇండియా అంటారు. ఇది మనకి 40 రూపీస్ కాస్ట్ పడుతుంది. అండ్ ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి అరీలియా అంటారు. సో ఇది కూడా మన దగ్గర 30 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇంకొక ప్లాంట్ వచ్చేసి దీన్ని స్వీట్ పొటాటోస్ అంటారు అనమాట. సో హ్యాంగింగ్లో అలా పెట్టేసుకోవచ్చు మనం స్వీట్ పొటాటో ప్లాంట్ని. సో ఇది వచ్చేసి 30 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి ఫిలోడెండ్రాన్ అనమాట. ఇవన్నీ కూడా మనకి సో 40 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఇది కూడా మనకి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే. అండ్ ఇది వచ్చేసి మనకి మనీ ప్లాంట్లో క్రీపర్ అనమాట మనకి ఇలాగా. సో క్రీపర్లో జస్ట్ మన దగ్గర 30 రూపీస్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇంకొక ప్లాంట్ వచ్చేసి దీని ఫిలోడెండ్రాన్ వ్యారిగేటెడ్ అనమాట. ఇది కూడా మనకి మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే. సో 30 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇంకొక ప్లాంట్ వచ్చేసి దీన్ని జేడ్ అంటారు. ఇది వచ్చేసి కంప్లీట్గా అవుట్డోర్ ప్లాంట్ అనమాట మనకి జేల్ ప్లాంట్ వచ్చేసి. సో 30 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఈ ప్లాంట్ని వచ్చేసి అరీలియా అంటారు. ఇది కూడా మనకి విత్ పాట్ వస్తుంది మీకు 80 రూపీస్ కాస్ట్లో ఉంటుంది. అండ్ ఇంకొక ప్లాంట్ వచ్చేసి మన దగ్గర కొత్తగా వచ్చేసి మనకి బ్లీడింగ్ హార్ట్ అనమాట మనకి ఇది. ఇది కూడా చాలా బాగా ఈజీగా గ్రో అయిపోతుంది. ఇది వచ్చేసి మనకి అవుట్డోర్ ప్లాంట్ అనమాట, బ్లీడింగ్ హార్ట్ అంటారు దీన్ని. ఇది కూడా మన దగ్గర కొత్తగా వచ్చిన ప్లాంటే మీకు బ్లీడింగ్ హార్ట్ వచ్చేసి. సో 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది మీకు వచ్చేసి బ్లీడింగ్ హార్ట్ ప్లాంట్. మనం స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటారు అనమాట ఈ ఒక్క మనకి రౌండ్గా ఉండే దీన్ని పర్ల్స్ అంటారు మనకి. సో ఇది అప్ టు మనకి 7 ఫీట్ వరకు కూడా క్రీపర్ అవుతుంది మనకి ఇది. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ చాలా రేర్గా ఉంటాయి ప్లాంట్స్ మన దగ్గర వచ్చేసి ఇవి. సో ఇది వచ్చేసి మనకి ఇలా విత్ పాట్ వస్తుంది మనకి, 450 రూపీస్ కాస్ట్ ఉంటుంది అనమాట. అండ్ దీన్ని వచ్చేసి మనం లక్ష్మీ కమల్ అంటారు మనకి ఇది. సో ఇది కూడా మనకు వచ్చేసి ఇండోర్ ప్లాంటే మనకి, డెజర్ట్ ప్లాంట్ అనమాట సక్యులెంట్లో దానికి. సో ఇది వచ్చేసి మనకి 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది. సక్యులెంట్ మన దగ్గర చాలా పెద్ద వెరైటీ ఆఫ్ సక్యులెంట్స్ వచ్చాయి మనకి ఇది. ఆల్మోస్ట్ మనం చూసారు కదా మనకి 1 ఫీట్ వరకు ఉంటుంది అనమాట మనకి ఇలాగే వచ్చేసి. సో ఇది వచ్చేసి మనకి 250 రూపీస్ కాస్ట్ ఉంది సక్యులెంట్లో మన దగ్గర. అండ్ ఇంకోటి వచ్చేసి సక్యులెంట్లో మన దగ్గర ఇలా ఫ్లవరింగ్ కూడా వచ్చిన సక్యులెంట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర మెయిన్ వచ్చేసి. సో ఇది వచ్చేసి దీని ఇదేంటంటే మనం లాంగ్ టైం ఉండడం వల్లనే మనకి ఇలా ఫ్లవర్స్ అనేవి బ్లూమ్ అవుతూ ఉంటాయి అనమాట మనకి.
సో పెద్దగా బాగా గ్రో అయిన సక్లెంట్స్ కాబట్టి మనకి చాలా లాంగ్ టైం వరకు ఉంటాయి ఉంటాయి అండ్ అంత ఈజీగా మనకి పోవు అనమాట. వీటికి వాటరింగ్ కూడా మనకి 15 డేస్కి ఒకసారి స్ప్రే చేస్తే సరిపోతుంది మనకి. సో ఇవన్నీ మీకు ఏదైనా కూడా సో 200-250 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు సక్లెంట్లలో వచ్చేసి మనకి. సో నార్మల్గా లక్కీ బ్యాంబో ప్లాంట్స్ అలా వాటర్లో ఉంటాయి కదా మనకి నార్మల్గా వచ్చేసి, ఇట్స్ మనకి కంప్లీట్గా మనకి కోకోపీట్లో ఉంటుంది అనమాట లోటస్ బ్యాంబో. మంచి ఫెంగ్ షుయ్ ఇంకా లక్కీ ప్లాంట్ మనకి ఇది. సో ఇదేంటంటే మనకి కొంచెం ఎండ తగిలినా కూడా లీఫ్ అనేది బర్న్ అయిపోతుంది కాబట్టి ఇది మనకి కంప్లీట్గా ఇండోర్ వస్తుంది అండ్ మంచి ఫెంగ్ షుయ్ లక్కీ ప్లాంట్ కాబట్టి మనం గిఫ్టింగ్ పర్పస్ అలా ఇవ్వచ్చు అనమాట మనకి. సో దీని కాస్ట్ వచ్చేసి మన దగ్గర 350 రూపీస్ ఉంటుంది లోటస్ బ్యాంబో ప్లాంట్. అండ్ ఇవన్నీ మనకు వచ్చేసి ప్రీమియం క్వాలిటీ ఆఫ్ సెరమిక్ పాట్స్ అనమాట మనకి. సో మీకు బయట ఇలాంటి పాట్స్ ఎక్కడ దొరకవు మీకు ప్రీమియం క్వాలిటీ పాట్స్ వచ్చేసి మన దగ్గర 450 రూపీస్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి 350 రూపీస్ అనమాట. మనకి ఇలాగా లిడ్ ఇంకా అండ్ పాట్ కూడా వస్తుంది మనకి ఇలాగా. సో 350 రూపీస్ ఉంటుంది. మనం గిఫ్టింగ్ పర్పస్ కింద చాలా ఎక్కువ యూస్ చేయొచ్చు బయట ఎక్కడ దొరకవు కాబట్టి మీకు అండ్ చాలా బాగా ఉంటుంది మనకి ప్రీమియం క్వాలిటీ పాట్స్ వచ్చేసి. సో 350 రూపీస్ కాస్ట్ ఉంటుంది అండ్ దీంట్లో ఇలా వచ్చేసి మనకి స్టార్టింగ్ సైజ్ వచ్చేసి మనకి 4 ఇంచెస్ ఉంటుంది అనమాట పాట్ ఇది. సో 200 రూపీస్ కాస్ట్ ఉంటుంది మనకి అండ్ ఇవి వచ్చేసి మనకి 250 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఇలా మనకి ఫేస్ డిజైన్ కూడా ఉన్నాయి మీకు. సో ఇది కూడా మనకి 350 రూపీస్ కాస్ట్ ఉంటుంది అనమాట. సో కొంచెం యూనిక్గా మనం గిఫ్టింగ్ పర్పస్ కింద అలా ప్లాన్ చేయాలనుకుంటే ఇలాంటి పాట్లలో మనం ఒక ప్లాంట్ పెట్టేసి ఇవ్వచ్చు అనమాట. అండ్ ఇంకొక ప్లాంట్ వచ్చేసి దీన్ని ఎయిర్ ప్లాంట్ అంటారు మనకి ఇది. ఇదేంటంటే మనకి కంప్లీట్గా మనకి వితౌట్ వాటర్ వితౌట్ సాయిల్ మనకి గాల్లో ఉండే తేమని అబ్జర్వ్ చేసేసుకొని గ్రో అవుతుంది అనమాట మనకి. ఎయిర్ ప్లాంట్ అంటారు దీన్ని. 250 రూపీస్ కాస్ట్ ఉంటుంది. సో జస్ట్ ఇలా హ్యాంగ్ చేసేసుకొని వీక్లీ వన్స్ అలాగా వాటర్ కొంచెం స్ప్రే చేస్తే సరిపోతుంది అనమాట మనకి. సో 250 రూపీస్ ఉంటుంది ఎయిర్ ప్లాంట్ అంటారు. అండ్ ఇంకొక ప్లాంట్ మన దగ్గర కొత్తగా వచ్చేసి వీటిని గుజ్మానియా అంటారు అనమాట. వీటిని వచ్చేసి గుజ్మానియా అంటారు. ఇది చాలా మనకి మంచి వేర్ చాలా రేర్ ప్లాంట్స్ అనమాట మనకి. అండ్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ యొక్క ఫ్లవరింగ్ మీకు ఒక్కసారి బ్లూమ్ అవుతే మనకి 3 మంత్స్ వరకు ప్లాంట్ అన్నది ఈ ఫ్లవర్ అన్నది డ్రై అవ్వదు అనమాట. సో 3 మంత్స్ వరకు ఫ్లవరింగ్ మీకు అలాగే ఉంటుంది. గుజ్మానియా అంటారు దీన్ని. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మన దగ్గర 800 రూపీస్ కాస్ట్ ఉంటుంది. దీంట్లో కంప్లీట్గా మనకి బ్లూమ్ అయిన ప్లాంట్ అనమాట మనకి ఫ్లవరింగ్ ఇది. సో ఇలా ఉన్న ఫ్లవర్ మీకు ఒక 3 మంత్స్ వరకు డ్రై అవ్వదు కాబట్టి మనం ఎక్కువగా దీన్ని గుజ్మానియా అంటారన్నమాట ప్లాంట్ నేమ్ వచ్చేసి. 800 రూపీస్ కాస్ట్ ఉంటుంది. చాలా రేర్ ఉంటాయి. అండ్ దీంట్లో కూడా మన దగ్గర 3 కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట మీకు గుజ్మానియాలో. సో చాలా రేర్గా ఉంటాయి ప్లాంట్స్ మనకి ఇది. సీజనల్ వైజ్గానే వస్తూ ఉంటాయి కాబట్టి మనకి. సో ఎక్కువ మనకి బయట దొరకవు అనమాట గుజ్మానియా అంటారు. సో దీన్ని వచ్చేసి 800 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇవన్నీ మనకి కాలా లిల్లీ ప్లాంట్స్ మనకి. సో మీకు 900 రూపీస్ కాస్ట్ ఉంటుంది కాలా లిల్లీ. అండ్ దీన్ని వచ్చేసి కుర్కుమా అంటారు. సో 2 కలర్స్ ఉన్నాయి మన దగ్గర. పింక్ ఉంది అండ్ దట్టు మన దగ్గర వైట్ కూడా ఉంది ఈసారి. సో 600 రూపీస్ కాస్ట్ ఉంటుంది అనమాట. అండ్ దీన్ని వచ్చేసి మనం ఇందా చెప్పాను కదా బ్లీడింగ్ హార్ట్ అనమాట మనకి ఇది. సో ఇది వచ్చేసి మనకి 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ దీన్ని వచ్చేసి మనం మాన్స్టెరా డెలికేషియా అంటారన్నమాట. ఇది కూడా మనకి మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే మీకు. సో విత్ పాట్ వస్తుంది మీకు ఇలాగా 450 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి మనకి స్నేక్ ప్లాంట్స్ అనమాట పెద్దవి మనకి బాగా గ్రో అయిన ప్లాంట్స్ మనకి ఇది. ఎయిర్ ప్యూరిఫైయింగ్ ఇంకా అండ్ దట్టు మనకి ఏంటంటే లైక్ డార్క్ రూమ్లో ఉన్నా కూడా గ్రో అయిపోతుంది మీకు. విత్ పాట్ వస్తుంది అలాగా 350 రూపీస్ కాస్ట్ ఉంటుంది. సో చూసారు కదా మన ప్లాంట్ కలెక్షన్స్ అనమాట. అండ్ దట్టు మనకి ఏంటంటే ఎవ్రీ డే బై డే మనకి స్టాక్ చేంజ్ అవుతూనే ఉంటుంది. సో మనది వచ్చేసి మీకు ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఇప్పుడు మనకి ఏంటంటే వితిన్ లోకల్లో అయితే ఇంకా మీకు 1 డే డెలివరీ అయిపోతుంది అనమాట. అండ్ అదర్ స్టేట్స్కి డెలివరీ ఉంది మీకు ఏపీ తెలంగాణ అండ్ ఆల్ ఓవర్ ఇండియా కూడా ఉందన్నమాట మనది. సో ఇంకోసారి మన షాప్ వచ్చేసి 201లో ఉంటుంది కేపీహెచ్పీ కాలనీలో. ఇంకా చాలా ఈజీగా మీకు ఇప్పుడు చూపించిన ప్రొడక్ట్స్ అన్ని మీరు చూడాలనుకుంటే మన వాట్సాప్లో క్యాటలాగ్ ఉంటుంది అనమాట మనకి. సో కింద నెంబర్ మీకు ఉంటుంది కదా ఆ నెంబర్ మీద మీకు వాట్సాప్లో మన క్యాటలాగ్ ఉంటుంది. సో ఈజీగా మీకు నచ్చిన ప్లాంట్ మీరు సెలెక్ట్ చేసేసుకొని క్యాటలాగ్లో మనకి షాపింగ్ చేసేసుకోవచ్చు అనమాట. సో అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.